నవీర్ మల్లేశ్వరి అంటారు మరిమ్మ. మిడ్నైట్ లో లేచి నిద్రలో లేచి గబగబా వెళ్ళి గోడకిట్లా కూర్చున్నా. మైలవారంలో భూత వైద్యులు ఎవరో అంటే అక్కడ తీసుకెళ్లారు మాస్టర్. వాళ్ళు కొండపల్లి తీసుకెళ్లారు. అక్కడ ఒక సాయిపు తాయిత్తు కట్టించి చాట్ను కప్పుకున్న దొప్పటే తీసేసి పరిగెత్తిపోయా. నాకు తలుపు తీసుకుని కిందకు దూకటాకి తెలియదు నాకు అదే విషయం కూడా. ఆయన ఏమో కళ్ళు ఒకలాగా పెట్టి మూత అంతా వంకరగా పెట్టి ఎక్కడికి వెళ్తున్నా నేను వస్తా నేను వస్తా ఆయా మీద ఎంబడబడ్డా. తర్వాత అమ్మ ఏంటంటే మా అత్తగారికి తెలియదు చీపురులు చెప్పులు తీసుకుని బాగా మా ఇద్దరిని భయం ఏదో వెనకాల ఎవరు పిలిచినట్టు మళ్ళీ ఇంకెక్కడ సమ్మక్క సారక్క అంట ఏదో జాతరలు హైదరాబాద్లో ఏదో చేస్తుందంట. ఆమె డబ్బులు చాలా బోల్డ్ ఖర్చు పెట్టాం. ఒక్కొక్కళ్ళకి 10,000 పైన అయినాయి. ఏమండి ఎవరు నైట్ పాటు పడుకుంటే బెడ్ మంచంకి వెళ్ళి ఎవరో మాట్లాడుకున్నట్టు మాటలు వినిపించడం లేదంటే ఇంక అడగను భద్రాజలం కోయడ దగ్గర కన్నా తీసుకెళ్తాం. చాలా చోట్ల తిరిగానయ్యా బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టానయ్యా అక్కడెవరు నన్ను ఆదరించేవాళ్ళు చాలా బాధపడ్డాను. మా వాళ్ళు చాలా మంది నన్ను ఎప్పుడు రాగాలు జబ్బుతో ఉంటుంది అది ఇదని మళ్ళీ తీసుకెళ్ళాం. మళ్ళీ తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే జగన్మోహన్ అన్న తగ్గిద్దా అన్న ఇక నేను ఇద్దరు చనిపోతాను ఇప్పుడు నువ్వు అన్న నువ్వు లేకపోయినా నేను బ్రతకలేను లేకపోతే బ్రతకలేవు. దేవనామనికి స్తోత్రాలు. ఏంటంటే మాది ఈ ఊరే మునగపాడు. నా పేరు మల్లేశ్వరి అంటారు మరిమ్మ. అయితే మా నాది చింతలపూడి ఇచ్చారు. మా ఆయన ఏమో ఎంఎస్సీ బీడీ టీచరు మైలవారంలో జాబ్ చేస్తారు. అయితే మా పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. 4 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు నాకు. గర్భిణీలు వస్తున్నాయి 2 సార్లు వచ్చి అట్లా పోయాయి. సరే ఒకే ఇంట్లో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. సరే ఒకరోజు నైట్ ఏమైందంటే మిడ్ నైట్లో లేచి నిద్రలో లేచి గబగబా వెళ్ళి గోడకిట్లా కొట్టుకున్నా. ఈ తర్వాత ఏమైందో నాకు తెలియదు. మా మాస్టర్కి చెయ్యి అడ్డం పెట్టేవాడికి ఇంత చిక్కు రాలిపోయింది. బాగా బ్లడ్ అయిపోయింది. తెల్లారి లేచి నన్ను అడిగారు ఏమోనండి నాకేం తెలియదు అన్న. అయితే ఇల్లు బాగోలేదేమో అని చెప్పేసి భయం మాస్టర్కి ఏదో ఆలోచన పడిపోయింది. అయితే నేను మొదటి నుంచి క్రైస్తవుని తెలియదు అసలు నాకు. అరుచుకుంటే వెళ్ళిపోయి గుద్దుకున్నా. అయితే ఏంటో ఇలా జరిగిందని ఆలోచన చేశారు. అయితే నేను మామూలుగా ప్రార్థన చేసుకుంటా ఇంట్లో పాటలు పాడుకునే దాన్ని వాక్యం చదువుకొని చర్చికి వెళ్ళేదాన్ని. ఇట్లా అయితే కొంచెం లైట్గా లైట్కి ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం దడ రావటం ఏదో ఒకలా గ్యాస్ పట్టేసినట్టు ఉండటం లైట్గా ఉంది. సరే ఇట్లా ఉంటుందండి నాకు అని ఆలోచన చేస్తే సరే ఇల్లు మారదాములే అన్నారు. సర్లే అని 4 ఏళ్ళ నుంచి ఆ ఇంట్లోనే ఉన్నా. ట్యూషన్లు అవి పెట్టుకున్న బాగా అలవాటు అయిపోయారు. సరే ఇల్లు మారదా నీకు ఇంట్లో బాగున్నప్పుడు ఎందుకులే అంటే సరే వేరే ఇంటికి వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత 10 రోజులు బాగున్నా. తర్వాత నుంచి చలిజ్వరం వచ్చేసింది. నైట్ ఉండి పడుకుంటే ఎవరు తల మీద పెట్టి కర్ర పెట్టి పాకు కొట్టినట్టు పిచ్చి పిచ్చి కలలు వచ్చాయి. బాగా ఇబ్బంది పడేదాన్ని నిద్రపోయేదాన్ని కాదు. బాగా మాస్టర్యంగా చూస్తుంటే భయం వేసిపోయేది నాకు బాగా. అయితే మా నాన్నగారు ఉన్నారు. ఆయన తీసుకొచ్చి 2 రోజులు ఉంచుకున్నా ఆయన కొత్త ఇంట్లో. సరే నాన్నకు కూడా ఇబ్బంది అనిపించిందంట. అయితే ఈ ఇంట్లో ఏదో ఉందేమో అన్న ఫీలింగ్తో మైలవారంలో భూత వైద్యులు ఎవరో అంటే అక్కడ తీసుకెళ్ళారు మాస్టర్. ఆయన చూసి తాయిత్తోడు కట్టారు. ఇక తాయిత్తు కట్టేసి తగ్గిపోయేది వెళ్ళన్నారు. సరే ఇంకా ఎక్కువైపోయింది నాకు. నేను ఎక్కువైపోయింది నా భయమే అవుతుంది అసలు నేను ఇంట్లో పడుకోలేని వెళ్ళిపోతాను నేను మా ఇంటికి అంటే మాస్టర్ సార్లు భయపడుతున్నాను. మాది ఊరే కాబట్టి తీసుకొచ్చారు ఇంటికి. 1 వారం ఉన్నా మళ్ళీ వెళ్ళాలిగా మళ్ళీ వెళ్తే భయం భయం అనుకున్నాను. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సర్లేని మళ్ళీ 4 రోజులు ఉండి మళ్ళీ కొండపల్లి తీసుకెళ్లారు. అక్కడ ఒక సాయిబ్తో తాయిత్తు కట్టించారు. 2 సార్లు కట్టించారు. అక్కడ మళ్ళీ ఎక్కువైపోతుంది. ఏం తెలియదు బాగా భయం వణుకుపోవటం ఏమో ఆందోళన చచ్చిపోతానేమో అసలు ఏమైపోతాను అసలు ఏంటి పిల్లలేమో తర్వాత సంగతి నేను బతకాలుగా అనుకునేదాన్ని రోజు. అట్లా అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు మాస్టర్. ఏంటి ఏంటి అంటే ఒకరోజు అయితే ఇంటికి తలుపు కూడా ఇలా మధ్యంటే అప్పుడు కూర్చుని కూర్చున్నట్టని ఏదో భయం మీద వచ్చేసింది. ఏమో తెలియదు చచ్చిపోతా గేటు కూడా ఇలా పరారి స్కూల్ దగ్గరికి పరిగెత్తి ఆట పట్టుకొని ఏంటని అవాందంగా మాస్టర్ని గట్టిగా పట్టుకొని పెడుతుంది. ఏంటంటే అదేం తెలియట్ భయం వేస్తుంది నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను ఇదేంటి ఇదేంటా అని చెప్పేసి ఆలోచన చేసి మళ్ళీ ఆగారు. సర్లే ఆ ఇంట్లో పడుకోవడానికి భయం వేసి 3 రోజులు పక్కింట్లో పడుకున్నాం మాస్టర్ని తీసుకుని వెళ్ళి. సరే అదే ఇది కూడా కాదు ఇల్లు మారదామని మళ్ళీ ఇల్లు మారా. ఇల్లు మారి వేరే ఇంట్లోకి వెళ్ళా ప్రెగ్నెంట్ అనుకుంది నాకు. సర్లే ఏమో ఇల్లు మారిన వేళ విశేషం ఏమోలనుకున్నా బాగానే ఉంది. 5 రోజుల స్టార్టింగ్ దగ్గర నుంచి హాస్పిటల్ చూపించుకున్నా. సరే ఏదో బేబీ ప్రాబ్లం అయిద్దామని ఆలోచన తమ బ్లడ్ శాంపిల్ తీసి అది చెన్నై అక్కడికో పంపించింది. అయితే లోపంతో ఉండిద్దని స్టార్టింగ్ నుంచే కొద్ది ఒక ఐడియా ఉంది. సరే ఉందామా తీద్దామా అందట్లేదు గర్భిణీలు తీయించుకుంటే ఎట్లా అన్న ఆలోచన అంటే 5 నెలల వరకు
వాళ్ళు ఏం చెప్పలేము అమ్మ నీరు తర్వాత చెప్తామన్నారు. సర్లే అని చెప్పేసి ఉంచుకున్నా. అయితే అందులో కూడా బేబీకి భాగాలు బాగాలేదు, తీయించేసుకోమని చెప్పారు. సర్లేని తీయించేసుకుందామని హాస్పిటల్ ప్రిపేర్ అయిపోయి మా అత్తగారు మా మామగారు చింతలపండు నుంచి వచ్చారు. ఆ నైట్ అంతా బాగానే ఉన్నాం. మైలవరలు ఎక్కడ చేపించుకుందామని మూడు హాస్పిటల్ తిరిగి వచ్చా. వచ్చి స్నానం చేసి పడుకున్నా. మా వాళ్ళతో ఫోన్ మాట్లాడా, పడుకున్నా. పడుకుంటే నిద్రపాట్లో ఏంటో ఆలోచన పిచ్చికల్లో ఏదో ఒకలాగా ఉంది. సర్లే మళ్ళీ కరెక్ట్గా 1 గంటకే నాకు తెలియకుండా అసలు గర్భిణి 5 నెలలప్పుడు నేను అటు తిరగలను ఇటు తిరగలను కొంచెం నిదానంగా తిరగడం చేసేదాన్ని. ఆ చాటుని కప్పుకున్న దుప్పటే తీసేసి పరిగెత్తిపోయా. ఆ 2 బిల్డింగ్లో ఉంటున్నాం మేము అంతస్తులో. పరిగెత్తిపోయి వెళ్ళిపోతున్నాయి తలుపు తీసుకుని కిందకు దూకటాకి. తెలియదు నాకు అదే విషయం కూడా తెలియదు. తెలీదు దిగి వెళ్ళిపోతున్నా గట్టిగా వెళ్ళిపోతున్నా. ఆ వెనకాల మా మాస్టరు ఇంకా ఏంటి ఏమైంది ఏమైంది అనుకుని గట్టిగా వచ్చా. మొత్తం మా మామగారు ఉన్నారు కాబట్టి గట్టిగా పట్టుకొని ఆపారు నన్ను. లేకపోతే మా మాస్టర్ని చెప్తే నా భయం వేసేది. ఈ భయం ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మాస్టర్ని నైట్ పడి చూసానో భయం వచ్చేసేది. ఇక దూటానికి వెళ్ళిపోయేలోపు గట్టిగా పట్టుకొని ఆపారు నన్ను. ఆపి ఏమైంది ఏంటమ్మా అంటే ఓ అరుతున్నాయి అప్పుడు ఏమో నాకు తెలియదు వణుకొచ్చేస్తుంది. నా మత్తయ్యతో మీ అబ్బాయిని నేను చూడలేకపోతున్నాను నన్ను చూడొద్దని చెప్పు చూడొద్దని చెప్పని ఆయన ఏమో కళ్ళు ఒకలాగా పెట్టి మూత అంతా వంకరగా పెట్టి ఎక్కడికి వెళ్తున్నా నేను వస్తాను ఆయా మీద ఎంబడబడటం. అలా చేస్తే ఇక గంట సేపు వరకు నేను మనిషిని అవ్వాలా అట్లా అనిపించేది. ఆయన అట్లా పెట్టారు ఆ సిచ్యువేషన్ ఆ టైంలో పెట్టారు అలా. ఆయనకి తెలియదంట. తర్వాత అమ్మ ఏంటంటే మా అత్తగారికి తెలియదు కదా చీపురులు చెప్పులు తీసుకుని బాధ్యత మా ఇద్దరిని అట్లా బాధ్య పడుకున్నా. నిద్రపాట్ల తెల్లారే నేను కొండపల్లి వెళ్ళి గర్భిణీ తీయించుకున్న 1 మంత్ తర్వాత వెంటనే మా ఊరు ఊరే కాబట్టి వచ్చాను. 1 మంత్ అయింది. ఆ సమస్య అనేది పోలా. ఎక్కడ 4 ఉంటా అక్కడ కూర్చుంటా మామూలుగా మాట్లాడతా. ఆ టైం ఎప్పుడు భయం మీద వచ్చితే తెలియదు. ఇప్పుడు మా ఇంట్లో ఉండా ఇక్కడ నెల అయిపోయింది వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడ నుంచి ఏం చేశారు ఎట్ట దూకింది 3 అంతస్తు నుంచి మళ్ళీ ఇంకా అని మళ్ళీ కింద ఉన్న ఇల్లు తీసుకుందాం ఇంకో ఇల్లు మారా ఇంకో ఇంటికి వచ్చా. ఇంటికి ఆ ఇంట్లో కూడా 10 రోజులు బాగానే ఉన్నా. మళ్ళీ స్టార్ట్ అయింది నాకు భయం. ఏదో వెనకాల ఎవరు పిలిచినట్టు వంటగదిలో వంట చేసుకోవడానికి ఒక్కదాన్ని చేసుకోలేను. ఎవరైనా పక్కన ఉంటేనే సింకులో గిన్నెలు కడుకున్నా హడావుడి బ్యాచ్ ఇక్కడ హడావుడి రుద్దుకోవడం కొద్ది గంట వండుకోవడం మాస్టర్ అడ్మిషన్ కట్లా చేసుకున్నాడు. లేదు నేను ఉండలేను ఇంట్లో పా నేను వస్తా అనేదాన్ని. బండి మీద కూర్చున్నా భయం మీతలాగా గుండె దాడ బాగా ఇటు భూత వైద్యుల చుట్టూ ఏమన్నా తాతకుంట్లా ఇక్కడ గొల్ల మందల ఇవన్నీ తాయితలు కట్టించుకున్న ఊరు ఇటు గోసవీడు ఖమ్మం జిల్లా. మళ్ళీ ఇంకెక్కడ సమ్మక్క సారక్క అంట ఏదో జాతరలు హైదరాబాద్లో ఏదో చేస్తుందంట. ఆమెను కూడా ఫోన్ ద్వారా అట్లా సంప్రదించారు. ఆమె డబ్బులు చాలా బోల్డ్ ఖర్చు పెట్టాం. ఒక్కొక్కళ్ళకే 10,000 పైన అయినాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేశారు ఈయన సరే ఏం చేద్దాం నీకేమో బాగోట్లా ఇక ఆ ఇంట్లోనే ఉంటున్నా ఏమంటే ఎవరో నైట్ పూట పడుకుంటే బెడ్ మంచంకి వెళ్ళి ఎవరో మాట్లాడుకున్నట్టు మాటలు వినిపించడం భయం. కిటికీలంక చూడటం నిద్రపోయేదని కాదు. నైట్ పూట అయిందంటే మాషరంక చూడటమే భయం వేసేది. తప్పుడు వేసుకునేటు పడుకునేదాన్ని. తెల్లవార్లు కళ్ళు మూసు తెలిసే ఉండేదాన్ని. తెల్లవారుదాన్ని 3 అయ్యేటానికి అమ్మాయి అంటే బయట పక్షులు మోగుతున్నాయి అంటే తెల్లవారుతుంది అని అప్పుడు పడుకునేదాన్ని. అంటే నైట్ పూట మా మాస్టర్ నన్ను ఏమైనా చేస్తారేమో అట్లా భయం నన్ను చంపేస్తాడేమో అట్లా భయంతో అలాగే ఉండేదాన్ని. చాలా ఇబ్బందులు పడేదాన్ని. ఏంటి మాకు ఈ సమస్య, నాకేం తల్లిదండ్రులు లేరు, మా నాన్నగారు ఉన్నా కానీ ముసలివాడని మొన్న ఈ మధ్య కూడా చనిపోయారు. అయితే అన్నయ్య వాళ్ళు ఉన్నారు కానీ నేను వాళ్ళని ఏం అడిగేదాన్ని కాదు వచ్చేదాన్ని కాదు వాళ్ళ దగ్గరికి. అసలు ఎట్లా బాధపడుతుంటే బాగా మా ఆయన ఏం చేశారంటే మా ఇంటికి వెళ్ళిపోదాంబా మా అమ్మ మా నాన్న ఉండరు ఏదో ఒకటి సమస్య చెప్తారంటే వాళ్ళు ఏం చేశారు ఎవరు ఘనం పలుకుతారంట. అక్కడ తీసుకెళ్లారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇక ఆయన చూసి ఈ అమ్మాయికి గాలి పట్టింది ఎవరు ఆడామా ఇబ్బంది పెడుతుందని ఏదో కోడి పెట్టి తోడవాలి పసుపు పై రాయాలని చెప్పేసి నాకేమో ప్రార్థన ఇది కాదు తాయితులు కట్టిన నేను ఉంచుకునేదాన్ని కాదు ఎప్పటికప్పుడు ఇది అడకట్టి రావటం తీసేయటం అవి నా ఒంటి మీద ఉంటే ఎక్కువైపోయేది నాకు. ఆ బాధ నాకు తెలుసు వాళ్ళకి తెలియదు. వాళ్ళే నన్ను తిట్టేవాళ్ళు ఎందుకు ఉంచుకోవు ఆ డబ్బులు నాగం చేస్తున్నావు నువ్వు అసలు అని మా అత్తగారు అట్లా అనేది. సర్లే ఒకరోజు ఇది కూడా బలవంతంగా నేను ఒప్పుకున్నా. ఇంటికి వచ్చారు కోడితో దిగ దూడటం పసుపు అయి రాయటం నీకు భయం వేసినప్పుడల్లా పసుపు ఇట్లా బొట్టు పెట్టుకో లేకపోతే ఒంటికి రాసుకొని స్నానం చెయ్యి అని చెప్పారు. అయితే ఒకరోజే చేసా. తర్వాత ఇక నాకు చేయబుద్ధి కాల. సర్లే వీళ్ళు స్నానం చేసి మా మాస్టర్ అడిగేవాళ్ళు అంటే ఆయనకి ఏంటంటే సమస్య పోయిద్ది అన్న ఆలోచనతో రాసుకో అని
నన్ను ప్రెజర్ పెట్టి తిట్టేవాళ్ళు. ఆ రాసుకున్నాలే రాసుకున్నాలే అని చెప్పేదాన్ని. ఇక అట్లా అయిపోయింది. నెలన్న అసలు ఇబ్బంది, బాగా భయంకరంగా మరణ పడకల్లోకి వెళ్ళిపోయా. ఇక ఏం లేదు, ఇక ఏంటి ప్రభు నా జీవితం, అది ఏమైపోయింది, నాకు ఏమైపోతుంది తెలియట్లేదని ఇక మాస్టర్తో పాటలాడేసి మా ఇంటికి వెళ్ళిపోతా. చచ్చిపోతే మా ఇంటి దగ్గర చచ్చిపోతా. ఎక్కడైతే నేను ఉండలేను, ఇక ఈ వాతావరణం అసలు నచ్చట్లేదు, నేను ఉండలేను అని చెప్పేసి 2 రోజుల నుంచి ఏడుతున్నాను. తీసుకెళ్ళి మాస్టర్ మైలవరం వచ్చేవాళ్ళు రోజు, నేను అక్కడ ఉంటున్నా కదా ఇంట్లో ఉండలేకపోతున్నానని రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు. అయితే ఏంటి ఏంటి నన్ను తీసుకెళ్ళిపోనా తీసుకెళ్ళిపో అంటే ఆమె సిచ్యువేషన్లో మా అత్తగారికి చెయ్యి ఇరిగింది. అయితే నెల రోజులు ఆ పరిస్థితుల్లోనే ఉండి చూసేదాను. అది సాయంత్రం 5 అయిందంటే గిట్ట పట్టుకుని కూర్చునేదాన్ని. బాగా గుండెదాడ తలంతా ఊపేయటం, పడిపోతాను నడుతూనేమంటే ఎడన పడిపోతానేమో, బాగా భయం అంటే ఎటునుంచి ఏమొచ్చినా చంపేస్తుందో, నా ప్రాణం ఇప్పుడు పోతుంది ఏంటా, ఇదే భయం. ఇలా ఆలోచన చేసి ఇక మాస్టర్ నేను వెళ్ళిపోతాను మా ఇంటికంటే ఆ ఇష్టంగానే ఎప్పుడు ఇంటి దగ్గర దించేవాళ్ళు, స్కూల్ దగ్గర దించేసి ఆటో ఎక్కి వెళ్ళిపో అన్నారు. సర్లే అయితే మళ్ళీ అనుకుని నేను ఆటో ఎక్కేసి మా ఇంటికి వచ్చేసాను. ఆ రోజు బాగానే బాగానే అంటే సమస్య ఉంది నాలో, కానీ ఏదో మనుషులు ఉన్నారు కాబట్టి కొంచెం భయం అనేది లేకుండా కూర్చుంటున్నాను. సరే కూర్చుని మళ్ళీ 6 అయింది టైం, మళ్ళీ స్టార్ట్ అయింది నాకు బాగా గుండెదాడ. ఇక మధ్యరాత్రులు అయితే ఇక నిద్రలుండో తెల్లవారులట్టు కూర్చోవడమే. మా ఇంటికి వచ్చి మా వదిన మా 2వ వదిన చూసింది, ఆ దగ్గర కూర్చున్నా మా మేనల్లుడు. ఇక ఒకరోజు బాగా ఎక్కువైపోయింది, వచ్చిన తెల్లారే గుండెదాడ బీభత్సంగా ఎక్కువైపోయింది. మా మాస్టర్ లేరు. అయితే మా వదినికి మా మేనల్లుడికి భయం వేసింది, అమ్మ అత్తయ్య చనిపోయిద్దామో అని నాకు చెప్పకుండా మా వేరే మేము ఎప్పుడు వెళ్ళే చర్చికి ఇక్కడికి మేము వచ్చేవాళ్ళం కాదండి, ఆ చర్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు. అయితే ఆయన ప్రార్థన చేశారు, సమస్య ఉందమ్మా మరి నేను ప్రార్థనే చేయగలను అని చెప్పేసి వెళ్ళిపోయారు. నైట్ 11:12 అవుతుంది. సరే తెల్లారి ఏం చేయాలి, అరే ఏం చేయాలి ఏం చేయాలి. ఇక్కడ ఈ మేరుదేశాయి గారిని కొత్త అయ్య గారు అని అంటారు మా ఊర్లో. అయితే నాకైతే ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుందామని ఆలోచన ఉండేది, కానీ నేను ఎప్పుడు ఈ బజారు వచ్చేదాన్ని కాదు. అయితే మా మేనల్లుడిని అడిగాం, అరే ఏంట్రా నా సమస్య, ఏదైనా పరిష్కారం చూపించారంటే ఆ పిల్లోడు అన్నాడు ఇక్కడ అయ్యగారు ఉన్నారు, లేదంటే ఇంకెడగన భద్రాచలం కోయేడు దగ్గరకన్నా తీసుకెళ్తా, ముందు ఇక్కడికి వెళ్ళు, నేనైతే వెళ్తారా కోయేళ్ళు వద్దే వద్దరు, ఇప్పుడు బోల్డ్ తిరిగి డబ్బులు ఆగం చేసుకున్నా. నిజమైన దేవుడని తెలుసు, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, ఆ విషయం నాకు తెలుసు. అయినా కానీ ఏంటంటే అపనామకం అవిశ్వాసంతో ఏమైపోతానో, దగ్గుద్దా తగ్గదా ప్రార్థనలోకి వెళ్ళినా అన్న. హాస్పిటల్కి కూడా వెళ్ళాను, పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్ళి స్కానింగ్ రిపోర్ట్లు ఏంటి బాడీ స్కానింగ్ మొత్తం తీయించుకుంది. ఇక్కడికి వచ్చే ముందు కూడా నార్మల్ నార్మల్ ఏమి లేవంట, స్లీపింగ్ టాబ్లెట్ నిద్రపోవడానికి, ఉదయం గ్యాస్ బిళ్ళ, ఇక 2 ఇచ్చేవాళ్ళు. సరే ఎన్ని హాస్పిటల్కి అర్ధరాత్రి పరిగెత్తానో మైలవరంలో నాకు తెలుసు. చాలాసార్లు బ్లడ్ లేదంట ఐరన్ క్యాప్సిల్స్ ఇవ్వడం, తర్వాత నాకు వారం పోయిన తర్వాత హెచ్బీ చూపించుకుంటే 9 పాయింట్స్ అట్లా ఉండేది. మరి దేనివల్ల వస్తుంది బలహీనత అనేది అసలు ఎవరికి అర్థమయ్యేది కాదు. సుమారు ఈ మంత్రగాళ్ళకుని హాస్పిటల్కి ఎంత ఖర్చు అయి ఉంటుందమ్మా? సుమారు 150,000 అయి ఉంటుంది, అది కనబడకుండా అయ్యే ఉంటుంది. ఇక చివరికి ఇక్కడికి వచ్చాను కదా, ఇక ఇబ్బంది పడుతుంటే ఒక రోజు నేను వెళ్తానరా ఇక్కడికంటే మేము ఎప్పుడు వెళ్ళే చర్చిలో పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో అన్న అంచనా ఒకటి వచ్చింది. నేను బ్రతకడం కావాలి, నాకు ఏ చర్చి అయితే ఏంటి నేను వెళ్తానని చెప్పేసి మా వదిన తీసుకుని మా మేనల్లుడు కూడా వెళ్ళి అత్త అక్కడికి వెళ్ళు. ఎందుకంటే ఈ ఊర్లో కొన్ని కార్యాలు జరిగినాయి, ఇక్కడ మేరుదేశాయి గారి చర్చిలో కొన్ని జరిగినాయి, ఊరంతా చెప్పుకుంటారు, పొలాల్లో కానీ ఎక్కడైనా చెప్పుకుంటారు, ఆ విషయం మాకు తెలుసు. అయితే మేమైతే రాలే ఇటు సైడ్, మా బంధువులు కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఇటు సైడు ఎప్పుడైనా కనబడితే అయ్యగారు వందనాలయా అని చెప్పేవాళ్ళం. అయితే నేను ఒక నర్సుని, అయితే నన్ను ఎప్పుడు బస్సులో చూసేవాళ్ళంట అయ్యగారు, ఎప్పుడైనా కనబడితే అయ్యగారు వందనాలు పెట్టేదాన్ని మామూలుగా ఉండేదాన్ని. నేను ఐసీలో చేసేదాన్ని, ఆర్ట్ అండ్ బ్రెయిన్లో చేస్తాను, ప్రవీణ్ కార్డేక్లో చేస్తాను, ఐసీలో వెంటిలేటర్ కేసు ఫేస్ చేసేదాన్ని. ఒక భయం మీద అంటే వాము భయం, ఇట్లా అసలు ఈ అమ్మాయి నర్సు కేట చేసింది ఏంటా అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది కొంతమందికి. ఇక అట్లా భయపడతా ఉంటే హైగారి దగ్గరికి వచ్చాను నేను, మా వదిన తీసుకుని వచ్చా. అయ్యగారు ఉపాస ప్రార్థనలో ఉన్నారట, మాట్లాడరని చెప్పారు. సరే అమ్మగారికి ఏంటమ్మా సమస్య అని అడిగితే, ఇట్లా బాగోట్లేదు అమ్మ, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఏంటో తెలియదు అని అంటే అయ్యగారు అన్నారు 2 రోజులు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళమ్మాను అని అంటే నేను 2 రోజులు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. మరి హైగారికి ఏమనిపించిందో నాకైతే తెలియదు, అమ్మగారితో మాట్లాడిచ్చారు, అమ్మాయి ప్రార్థనలో ఉండాలి, సమస్య ఉంది మరి ప్రార్థనలో ఉంటారా లేదా అని అడగమని చెప్పారు. సర్లే అని చెప్పి నేను మా మాస్టర్ కూడా చెప్పాలా, ఎందుకంటే ఈయన అన్ని చోట్ల తిరిగి ఉన్నాను కదా, ఈయనేమో ఈయన ఎవరు అంత తాయితీలు ఎవరి మీద ఉంటుంది. ఇంకా మళ్ళీ సండ్రగూడెంలో తీసుకెళ్ళి కూడా
వాళ్ళు ఒకసారి కోడితో దిగ తుడిచి ఎట్లా చేశారు. ఇక ఎక్కడ లాభం లేదు నాకు తెలిసి, ఇక్కడ నమ్మకం అయితే ఉంది నాకు, సర్లే నేను వెళ్తాను అని చెప్పి మాస్టర్ కూడా చెప్పకుండా వచ్చా. అయ్యగారు అన్నారు మరి మీ మాస్టర్తో కూడా మాట్లాడాలమ్మా, మాట్లాడి మీ ఇద్దరికి అంగీకారం అయితే ఇక్కడికి వద్దురు అని చెప్పారు. సరే మాస్టర్ స్కూల్ నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు మాస్టర్ మాట్లాడారు, అమ్మగారితో మాట్లాడి అయ్యా మరి ఇక్కడ ఉండాలి, ఇట్లా ప్రార్థనలు కనిపెడతాము, మరి దాన్ని ఉంటే చెప్తాము ఏంటని అది అని అంటే, అయితే ఒక విధం ఏంటంటే మా మాస్టర్ ఏదన్నా నా చేతబడి చేయించారా అని కొంత, అయితే ఇక ఏంటో ఏమైనా చేయించారని అది ఒక భయం. అట్లా టాక్ వచ్చేసింది మామూలుగా బంధువుల్లో కానీ ఎక్కడైనా ఊర్లో, ఏ అమ్మాయికి ఎప్పుడు బాగోదు అంటది, ఏమైంది అమ్మో అమ్మ చేతబడి చేశారు అట్లా ఎట్లా అనుకుంటున్నారు. అదే నాకు ఒక చిన్నతనంగా అనిపించేది, ఏంటి వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, నాకు నిజంగా ఏమైపోతుంది అమ్మ అని ఒక్కసేపు ఆలోచన చేసుకుంటే భయం వేసేస్తాను తెచ్చిపోతానని. అట్లా మాకు తెలిసిన ఒక మా బాబాయ్కు వదిన కోడలు కూడా ఇట్లా ఈ ఊర్లో ఒకరికి ఎవరికి చేతబడి చేస్తే వస్తగలిగిందంట, ఇక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి అని చెప్పి మా వదిన కూడా చెప్పింది. ఆవిడ కూడా మా ఇంట్లో మా వదిన మా అమ్మాయిలు కూడా చెప్పారు. సరే ఇక వచ్చాను ప్రార్థనకు, ఆ నైట్ నైటే బట్టలు అయితే వేసుకొని వచ్చాను. వచ్చి ప్రార్థనలో ఉన్నా, ఇక అట్లా అయ్యగారిని పద్దాకల నేను బతుకుతానా అయ్యా, నేను బతుకుతానా చచ్చిపోతానా చెప్పండి అని దాహ తీసుకిచ్చేదాన్ని. నీకేం కాదు నన్ను ప్రార్థన చేసుకుని నీకేం కాదు, నువ్వు ఇక్కడికి వచ్చేది నాకు దేవుడు చెప్తాడు, నువ్వు బతకపోతే నేను చేర్చుకొని నిన్ను, నీకేం కాదురా, నీకెందుకు నా చెల్లి లాంటి దానివి, నా లాస్ట్ చెల్లివి నువ్వే అనేవాళ్ళు. సరే 20 రోజుల తర్వాత ఏంటా ఇంకా నీకు దేవుడు ఏం చెప్పలేదా నా గురించి, చెప్పలేదంటే నేను చచ్చిపోతా అని నేను. సరే ఇట్లా 20 రోజులు అయిపోయిన తర్వాత అయ్యగారు నన్ను పిలిచి, అమ్మ నువ్వు కొంచెం రోడ్డు ఊడు, నాకు దేవుడు చెప్పాడురా నువ్వు ఊడు అని చెప్పారు. ఒకసారి చెప్పారు ఇదే అండి దేవుడు రోడ్డు ఊడమ అన్నారు. మాదేమో ఈ ఊరు చూసేవాళ్ళు అడుబోయలు ఇడుబోయలు, ఇప్పటికే ఈ పిల్లకి ఏమైంది చేతబడి చేశారా రోగాలు అంటే అది పిల్లలు లేరు అది ఇది అనుకుంటున్నారు. ఈయన కావాలని రోడ్డు ఊడమ అంటున్నాను ఇక్కడ జనం చూస్తానికి ఈ చర్చికి వస్తుంది ఈ అమ్మాయి అని తెలియడానికి అని చెప్పారేమని 2 సార్లు చెప్పారు. ఊడవల ఎందుకు ఇట్లా చెప్తున్నారు నాకు అనుకుని నేనే నాముష్గా ఫీల్ అయిపోయా. అసలు ఏంటి నన్ను ఊడవం అంటాం అంటే పని అని చేయడం గురించి కాదు కానీ రోడ్డు ఊడవడం అంటే అందరూ ఇక్కడ మా ఊరు వెళ్ళాగా చూస్తారని సిగ్గి వస్తుంది నాకు. సరే ఏంటని ఏమి ఇన్నిసార్లు 2 సార్లు చెప్పారు అయ్యగారు ఏమోలంటే ఇక మళ్ళీ అయ్యగారు పిలిచి నేను చెప్పను రా నీకు పూర్తి స్వస్థ రావాలంటే నువ్వు ఊడువా అన్నారు. ఇక అంతే నా ఆరోగ్యం నాకు కావాలి కానీ ఎవరు నవ్వుకుంటే నాగండి అనిపించింది. ఇక ఈ దారుని చదువు ఊడ్చుకుంటూ పోతున్నా, పరిచయం చేయడానికి నాకు మనసు అంటే చేయడానికి చేయనిచ్చేవా నాలో ఉండాయి పని చేసేదాన్ని కాదు. ఇక్కడ ఎప్పుడైతే ఓడటం మొదలు పెట్టానో నాలో నాకు తెలియకుండా ప్రభావం కొంచెం కొంచెం స్వస్థ రావటం మొదలయ్యింది. ఇక కొంచెం కొంచెం పని చేసుకోవడానికి కొంచెం సహకరిస్తుంది బాడీ కూడా. సరే అంటే అయ్యగారు చెప్పడం అంటే నేనేదో వేరేలాగా ఆలోచన చేశాను నాదే తప్పే అనుకొని ఇక పని చేయడం మొదలు పెట్టా, కొంచెం పరిచయం చేయడం కొంచెం పాల్గొనొచ్చా. ఒకరోజు ఇక అయ్యగారు ఏంటయ్యా నాకు ఒక దర్శనం కూడా చూపించలేదా స్వస్థ వచ్చినట్టు అని అడిగితేను, ఒక సమాధి పెట్టులో నుంచి కింద పైన నువ్వు ఉన్నావు కింద ఒక మనిషి ఉంది నువ్వేంటి ఇక్కడ ఉన్నావమ్మా అని చెప్పేసి అయ్యగారు వచ్చి నన్ను ఇట్లా లేపారు, పైకి లేపి లేపారు. నీకు మరణంలో నుంచి నువ్వు బ్రతికేవురా, నీకు సావే లేదు ఇక, ఇప్పుడు నువ్వు బతికే నీకు ఈ జబ్బు పోయినట్టే, నీకు భయపడబాక అసలు ఆలోచనే ఫీలింగ్ తీసేసి నీకేమి లేదన్నారు. ఇక అప్పుడు నేను చాలా సంతోషపడ్డా, నేను చాలా చోట్లు తిరిగాను అయ్యా, బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టానయ్యా, నాకెవరు నన్ను ఆదరించేవాళ్ళు లేరు, చాలా బాధపడ్డాను. మా వాళ్ళు చాలామంది నన్ను ఎప్పుడు రాగాలు జబ్బుతో ఉంటుంది అది ఇదని అననేవాళ్ళు. అసలు ఇక నమ్మకం లేదు, ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే లైట్గా ఉండేది, మా మాస్టర్కి అసలు నమ్మకం లేదు. ఇన్ని తిరిగాము ఈ చర్చిలో నువ్వు బాగుపడ్డావు ఏంటి అది వెళ్ళిపోదాం పై వెళ్ళిపోదాం పా అన్నారు. నాకు కూడా ఆయన అన్నలాగా అవిశ్వాసం వచ్చేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అన్నారు. అయితే ఇక్కడ అంతకుముందు ప్రార్థనలో ఉండడానికి ఒక ఫ్యామిలీ వచ్చారు ఇక్కడికి వేరే ఊరు నుంచి, ఆమెకి అన్నం తింటానే ఉన్నాం, తింటా ఆమెకి ఎందుకో సడన్గా బాల కడుపు ఇంత ఎత్తి ఉబ్బిపోయింది, చర్చిలో పడుకోబెట్టారు. అప్పటికి నేను వచ్చి 4-5 రోజులు అవుద్దేమో ఇంత వద్దు ఉబ్బిపోయింది, ఇదేంటి ఇంకెట్టయింది సాగు బతుకుల్లో ఉంది, నాకు అసలు ఫస్ట్ టైం చూడడం భయం వేసిపోయింది నాకు. మా మాస్టర్కి హైగారు ఇక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రభు స్వస్థపరిచి నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో అని, అసలు ఆమెకి 10 నిమిషాల్లో రిలీఫ్ అయిపోయింది. అది చూసి మా మాస్టర్ నేను కళ్ళు తెరుచుకున్నాను. నామకాద క్రైస్తవులు జీవిస్తున్నానే కానీ ఇంత అద్భుతంగా టీవీలో చూడడమే కానీ ఎప్పుడు రియల్గా చూసింది లేదు. ఏంటి ఇంత అద్భుతంగా తగ్గింది అనుకున్నా. సరే అదే ప్రార్థనలో ఉన్నప్పుడు వేరే ఫ్యామిలీకి కరోనా వచ్చిందంట.
అయితే వాళ్ళ పాప ఏదైతే అన్నం అయితేనట్లేదు ఎప్పటి నుంచో బాగాలేదు అసలు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మామూలుగా ప్రార్థన చేసుకుంటారు, మా ప్రార్థన మేము చేసుకుంటున్నాం. ఒక వీడియో కాల్, వీడియో కాల్లో అమ్మాయి అసలు బాగాలేదు, బెడ్ మీద నుంచి కింద పడి గోటారెత్తుంది, అసలు ఆక్సిజన్ అందట్లా, ఇంకేంటో ఓప్స్ లేవు, ఇక ప్రాణం పోయిద్ది లేదు, చివరిలో ఉంది. అలాంటి టైంలో వీడియో కాల్లో అయ్యగారు స్టేజ్ ఎక్కి మోకాళ్ళు వేసి బాగా ప్రార్థన చేశారు. ఒక పక్క అమ్మగారు, ఒక పక్క అయ్యగారు, మేము అట్లే చూస్తున్నాం, మేము చేసుకుంటాం ప్రార్థన వింటున్నాం చూసుకొని. ఏంటి ఇంత అంటే నేను ఎప్పుడు చూడలే అసలు బాగా, అసలు ఎంత నేను వచ్చాక చూడ అట్లా చేయడం ప్రార్థన. వీడియో కాల్ అలాగే పెట్టి చేస్తా 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 ఉంటే ఆ అమ్మాయి అక్కడ నుంచి టాకులు లెగిసేసి ఆక్సిజన్ కూడా తీసేసి ప్లేట్ అన్నం అండి, అన్నం తిని మామిడికాయలు అవి తిని హ్యాపీ అని చెప్పేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి గంతులేసి ఇచ్చేసింది. అదొకటి రియల్గా మేము చూసాం. ఇక ఇట్లా ఇక ఇన్ని కార్యాలు చూసిన తర్వాత ఇక నేను 100% ఇక్కడ నేను బాగుపడతా. అయ్యగారు అన్నారు ఇక్కడ స్వస్థ పడతావు, నువ్వు పడకుండా అయితే వెళ్ళవు, నేను ఆ ప్రాణం పెట్టి నేను బ్రతికిస్తా. ఇక్కడ చాలామంది ఏంటంటే బాగుపడి వెళ్ళిపోయారంట, తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారంట. ఇక వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ ఇక నేను ఒకటే వాగ్దానం చేసుకున్నా, ప్రభువా నేను ఎక్కడ బతికిస్తే అక్కడ నేను వెళ్తానయ్యా, నేను ప్రార్థన నీ మందిరాన్ని విడిచిపెట్టినా, నీ దయచేసుల దగ్గర పోరాడుతూ ఉంటాను, నేను ఎప్పటికైనా కానీ నన్ను బ్రతికిస్తే చాలనుకున్నా. ఇక అలాగే వచ్చాను, ఇక నన్ను బాగుపరిచాడు దేవుడు, నన్ను స్వస్థపరిచాడు, నేను వెళ్ళిపోతాను. అక్కడ ఇప్పటికీ నన్ను అనుకుంటారు ఇక్కడ గుడి వెళ్ళిపెట్టా అన్ని అంటే అంతకుముందు నేను అన్ని గుళ్ళు తిరిగా, ఎందుకంటే చర్చిలు తిరిగా, మామూలుగా ఈ తాయితులకి తిరిగా, అన్నీ తిరిగా. ఇక అన్ని గుళ్ళు అయిపోయినాయి, ఈ గుడికి వెళ్తుందేమా ఇక్కడ అంటే మొదలు పెట్టారు మా ఊరోళ్ళు. సరే నన్ను అనుకుని నాకెందుకు, నాకు స్వస్థ కలిగి నా దేవుడికి నాకు తెలుసు, నా కార్యం ఇక్కడ జరిగింది, నేను ఇక్కడికి వెళ్తాను అనుకున్నా. నా భర్తకి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, మేమిద్దరం వస్తున్నాం చాలా అనుకున్నా. ఇంక నేను ఎవరు మాటలు ఏం తెలుసుకోవాలి, వచ్చినా కానీ ఎక్కువ మా పుట్టింటికి కూడా వెళ్ళాం, ఇదే నా పుట్టిల్లు అనుకుంటా. ఇక్కడికి శనివారం ఆధారాలు వస్తాను, ఎన్ని రోజులు ఉండాలనుకున్నా ఉంటాను, ప్రార్థనలో ఉండాలనుకున్న ఉంటాను. పిల్లలు కానీ అమ్మగారు అయ్యగారు కానీ బాగా కలిసిపోతారు, అక్కాయిళ్ళు అయ్యగారు వాళ్ళు, అక్కాయిళ్ళు కానీ చెల్లెలు కానీ వాళ్ళందరూ ఒక కుటుంబం లాగా, దేవుడు ఒక నాకు ఆత్మీయంగా ఒక కుటుంబాన్ని ఇచ్చానని నేను చాలా అనుకుంటున్నానండి. చాలా చూడడం కూడా నేను అలాగే పలకరింపులు కానీ అలా మాటల విధానం, నా కుటుంబం లేకపోయినా దేవుడు నాకు గొప్ప కుటుంబాన్ని ఇచ్చాడని నేను అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు అన్ని చోట్ల ఇచ్చాను కానీ, డాక్టర్లకు ఫీజులు ఇచ్చాను కానీ, బయట వైద్యులకు ఫీజులు ఇచ్చాను కానీ, ఇంతవరకు ఈ అయ్యగారికి నేను ఏమి ఇవ్వలే. ఆ దేవుడికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకొని వీళ్ళ రుణం కూడా నేను ఎంత ఇచ్చినా తీర్చుకోలేను. ఎందుకంటే నేను చాలా మరణ భయంలో ఉన్నప్పుడు చాలా అస్సలు నాకు హోప్స్ లేవు, అంతలా అది చెప్పుకుంటే అనుభవం వాళ్ళకైతే తెలిసిద్దండి, ఆ బాధ కానీ ఏదైనా చెప్తే అది ఎన్ని నిద్ర లేని రాత్రుల్లో సంవత్సరం పైన నేను గడుపుంటాను, తెలియని రీతిగా సంవత్సరం పైన అసలు ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు, చాలా భయంతో, భయంకరమైన భయం మరణం నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు ఈరోజు అసలు అన్నం తినేదాన్ని కాదు, అన్నం తినగానే బాత్రూమ్కి వెళ్ళిపోయేదాన్ని, అంత కడుపులు నొప్పి వచ్చేసేది. ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉన్నాను, చక్కగా ఏమైనా తినగలుగుతున్నాను, అన్నీ సమృద్ధిగా వండుకుంటున్నాను దేవుడిచ్చిన దాంట్లో. నా పేరు మోహన్ రావు అండి, ఈమె మా వైఫ్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా వైఫ్ మొత్తం చెప్పింది మీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక 20 డేస్ ఏమో అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్ చూసుకుంటున్నా, వస్తున్నా, నైట్ ప్రార్థన చేపిస్తున్నాను, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాను. 20 డేస్ అయిపోయింది. ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ 20 డేస్ ముందు అయ్యగారు ప్రార్థన ఎలా ఉంటుందంటే, మార్నింగ్ 9:00 10:00 స్టార్ట్ చేస్తే ఆయన మనతో పాటు కూర్చుంటారు, 3 గంటల వరకైనా 4 గంటల వరకు మనతో పాటు కూర్చుంటారు. 3 గంటలు చేపించి ఫస్ట్ 1 గంటలు చేపించారు, తర్వాత 2 గంటలు చేపించారు, తర్వాత 3 గంటలు చేపించారు. 20 డేస్ అవుతుంది, 20 డేస్ అవుతే ఇల్లు వస్తున్నాను అంటే నాకు ఇంకా ఈ ప్రార్థన గురించి ఏం తెలియదు. ఈ అమ్మాయి ఎలా చెప్పుద్దులే, ఆ పాస్టర్లు అలా చెప్తారులే, ఎంతమంది పాస్టర్, చాలామంది పాస్టర్లకి ఎన్ని డబ్బులు ఇచ్చాను, ఎంతమంది మన దగ్గర ఎన్ని డబ్బులు ఇచ్చాను నాకు తెలుసు. ఇంకా అలా చేసిన తర్వాత అవిశ్వాసం వచ్చేస్తుంది, ఈ పాస్టర్ గారు కూడా ఇంతే అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోవాలి. 20 డేస్ తర్వాత ఇంకా ఒక తాళిబొట్టు తీసుకుని వచ్చా, అంటే రోల్డ్ గోల్డ్ తీసుకొచ్చేసి ఇంకా నీకు నాకు సెట్ అవుతులే, నువ్వు పెద్దాక అక్కడ తాడు ఎక్కడ తాడని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడుతున్నావు, చాలా డబ్బులు ఖర్చు పెట్టే, ఇంకా నేను ఎంతకాలం డబ్బులు ఖర్చు పెట్టాను నా వల్ల కాదులే అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఫిక్స్ అయ్యి వచ్చా, గట్టిగా స్కూల్లోనే ఫిక్స్ అయ్యి వచ్చా. ఫిక్స్ అయ్యి వచ్చాయి, ఏదైతే ఇద్దలే కావాలతే ఏదన్నా అవసరం అయితే డబ్బులు కట్టేద్దాము. నాకేంటంటే నాకు ఒళ్ళంతా కొవ్వు, ఒక మాట చెప్పాలంటే ఒళ్ళంతా గర్వం. ఏం గర్వం అంటే ఇప్పుడు ఈ నాకేంది, నా సన్నదమ్ములు ఉన్నారు, డబ్బు ఉంది, అహంకారం. నాకు ఏదైతే ఇద్దలే డబ్బులు కట్టేద్దాం అన్న ధైర్యంతో వచ్చేస్తే చిన్న రోల్ కూడా తీసుకొచ్చేసి నువ్వు తీసుకో నాకు అవసరం లేని చెప్పేసి చెప్పాను. చెప్పేసరికి ఇప్పుడు చెప్పిన చిన్న మక్క అయినా ఇంకో హక్కు వచ్చేసి, తమ్ముడు నీకేం కాదు,
మా అన్నయ్యకి ఇలా జరిగింది, ఫాస్ట్ గారికి ఇలా జరిగింది, సామ్రాజ్యం గారు ఇలా జరిగింది, మా అన్నయ్యకి బాగుంది, రెండు ఆయన మీకు వచ్చిన దాంట్లో చిన్నది అని చెప్పేసి వాళ్ళిద్దరు నాకు మోటివేషన్ చేస్తారు, చాలా బాగా మోటివేషన్ చేస్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత అనుకోకుండా అసలు నాకేమైపోయింది నాకే తెలియదు. అప్పటిదాకా అంత స్పీడ్గా వచ్చిన మనిషిని, ఏమైతే ఏదైతే అంత స్పీడ్గా వచ్చిన మనిషిని చెప్పిన 5 నిమిషాల తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అసలు అంతకు నేనే మారిపోయి రోజు ఇంకా అయ్యగారు చెప్పినట్టు వినటం, అయ్యగారు చెప్పినట్టు చేయటం అలా చేసుకుంటూ వచ్చేవాడు అనమాట. ఇంకా మిగతాది మొత్తం మా మిస్సెస్ చెప్పింది. అయితే ఇక్కడ ఒక ఇది ఏంటంటే, అయ్యగారమ్మగారు ఎవరిలో కూడా ఇంత ఇబ్బంది పెట్టరు. ఇక్కడ ఇక్కడ ప్రార్థన చేయాలంటే అంత నియమ నిబంధనలు ఉంటాయి, మా ఊళ్ళు చేయాలని చేయలేరు. ఎవరైతే కష్టపడతారో, ఎవరికైతే వ్యాధుల బాధలు ఉంటాయో వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఒక కార్యం జరిగింది. అది నా నమ్మకం అంటే మా మిస్సెస్ విషయంలో 2 లక్షలు ఖర్చు పెట్టారు, ఒక్క రూపాయి తీసుకోరు. ఒక్కసారి ఆలోచించండి, మా మిస్సెస్ 2 నెలలు 20 రోజులు ఇక్కడ ఉంటే వండుకెళ్ళిన పొజిషన్లో పొద్దున్న టిఫిన్ పెట్టేవారు, మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. ఒక భర్త పక్కన లేకుండా, ఒక తల్లిదండ్రుల పక్కన లేకుండా ఇద్దరు చూశారంటే ఒకసారి ఆలోచించండి. ఈయన దగ్గర నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి 4 నెలలు అవుతుంది, మా మిస్సెస్ స్వస్థపడి 2 నెలల 20 రోజులు అవుతుంది. ఇప్పటికీ నేను ఎప్పుడు వచ్చినా అసలు నేను ఏం తీసుకుని రాను, ఎప్పుడు వచ్చినా కానీ భోజనం చేసి వెళ్ళని చెప్పేసి భోజనం చేసిందా ఊరుకోరు, ఒక్క రూపాయి తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాస్టర్ గారులలో ఎంతమంది పాస్టర్లు ఉన్నా కానీ ఈయన దగ్గరకు వచ్చాక నేను స్వస్థపడానంటే, నేను చాలామంది పాస్టర్ల దగ్గరకు వచ్చారు స్వస్థపడద్ది, 2000 ఇవ్వు 3000 ఇవ్వు లేకపోతే బైబిల్ సందా పెట్టు అని చెప్పి చాలామంది పాస్టర్లు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంత ధైర్యంగా నా భార్య పక్కన కూర్చున్న భార్య హ్యాపీగా ఉంటున్నానంటే అంత అయ్యగారు అమ్మగారు దేవుడి దయ. ఇంకొక విషయం చెప్పండి బ్రదర్, ఏదంటే ఇప్పుడు ఇలాగే భయం భీతి ఉన్నవాళ్ళు కానీ ఏదైనా సరే ఏదో చీకట శక్తులు ఉన్నవాళ్ళు తాయెత్తులుగా ఆశిస్తున్నారు కదా, ఆ మీరు ఆ తాయెత్తుల గురించి పడిన శ్రమ ఖర్చు డబ్బు ఖర్చు పెట్టిన డబ్బుల గురించి అదొకసారి చెప్పండి. నేను కొండపల్లిలో ఫస్ట్ ఈ అమ్మాయికి భయం భీతి వచ్చినప్పుడు కొండపల్లి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళడంతోనే వాడు ఏం చేస్తాడు, నెమ్మలెక్కలు తీసుకొని వెనక మళ్ళీ 2 పీకేసి 2 ఇలా కొట్టేసి 600 తీసుకొని పో అన్నాడు. సరే వెళ్ళిన తర్వాత ఏదో దూపం ఇచ్చాడు. ఆరైతే నేను బయట ఉండేవాడిని కాదు, అంతకుముందు ఈ అమ్మాయికి బాగాలేనప్పుడు నేను 10 నైట్ 1 గంటకు ఒక్కరోజు వచ్చేవాడిని, ప్రాబ్లం లేకుండా ఉండేది, హ్యాపీగా ఉండేది. ఆ రవంగా ఇంటికి వచ్చేవాడిని, ఎలాంటి పొజిషన్లో ఇంటికి వచ్చేవాడు. ఆరైన తర్వాత గవస్తారం స్నానం చేసేవాడు, తల స్నానం చేసేవాడు, రోజు దూపం వేసుకునేవాడు ఇద్దరం కలిసి. దూపం వేసింది మళ్ళీ 10 ఇంటికి వస్తే దూపం వేసేవాడు, పడుకునేవాడు. పడుకున్నా కానీ 1 గంట అప్పుడు నైట్ 1 o'clock 2 o'clock అప్పుడు ఇబ్బంది పడుతున్నాయి ఉండదు. అలా 1 వీక్ అలా జరిగింది. మళ్ళీ ఫోన్ చేసి అడుగు ఏంటండి అంటే మళ్ళీ తీసుకురమ్మని చెప్పారు కొండపల్లి. మళ్ళీ తీసుకెళ్ళాం, మళ్ళీ తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే, జగన్మోహన్ అన్న తగ్గిద్దా అన్న, ఇలాంటి వాళ్ళు 100 మందిని చూసాను నేను, తగ్గిపోతు పోవాడు. ఆడికి వెళ్ళిపోయి 2 సార్లు వెళ్ళాం, అది అయిపోయింది. తర్వాత గోసపేట తీసుకెళ్ళాం, గోసపేట తీసుకెళ్తే ఆయన యేసుప్రభుని నిజమైన దేవుని పూజిస్తారని చెప్పి తెలిసింది. వెళ్ళాం, ఆయన కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేసి, దేవుడా మొత్తం నీ చిత్తమే నా దేవుడు అని చెప్పేసి ఒక 7 కలర్స్ కలిపి ఒక దారం ఇచ్చారు, కట్టాం. కట్టిన తర్వాత అది కూడా పనిచేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే, మా అక్క ఊరు ఎక్కువ మా అక్క ఊరు వెళ్తూ ఉంటాను నేను, మా ఊరు వెళ్ళేటప్పుడు దారిలో తాతగుంటలో ఉంది, మా చిన్నమ్మ కామ ఉంది, ఆమె ద్వారా వెళ్ళాం. వెళ్తే ఆయన అన్నాడు గవలు వేసేసి ఏమై ప్రాబ్లం అని చెప్పి ఆయన ఒక 100 రూపాయలు తాయితే కట్టించుకున్నాడు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అది కూడా మనం దూపం వేసుకోవటం ఎప్పటికప్పుడు. అది అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మేము మల్లెల దగ్గర ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన అది తీసుకున్నాం, ఆయన తీసుకుని ఏం చేస్తారంటే, ఆయన కూడా సేమ్ అంతరం కట్టాడు. అంతరం కట్టి నీకేమనుకో, నేను ఉండపో అని చెప్పేసి అన్నాడు. అది కట్టింది ఏమంటే మళ్ళీ వెంటనే వచ్చాడు. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, చెవుటూరుకు ఆయన వచ్చాడు, చెవుటూరుకు ఆయన సిద్ధాంతి పిలిపించారు. పిలిపించేసి ఏంటండి మాస్టారు ఇది అని చెప్పేసి అంటే, ఆయన అన్నాడు ఇలా లోపాలు ఉన్నాయి, ఒక 10,000 కట్టండి, 10,000 కడితే మనం మొత్తం ఏం చేద్దామంటే పూజ చేయాలి, యోగం చేయాలి అని నేను దానికి కూడా సిద్ధమయ్యా. 10,000 పోతేపోయినా ముందు భార్య బాగుండాలని సిద్ధమయ్యా. తర్వాత ఇంకోటి వచ్చేసి నేను చండ్రుగూడెం వచ్చాను, నా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు చండ్రుగూడెం మాస్టారు, మా బాబాయ్ ఉన్నాడు మాస్టారు, ఎలాంటిదైనా పోగొడతాడంటే ఇన్ని డబ్బులు పోగొట్టినోళ్ళను చున్ని చూస్తేనే చెప్పేస్తాడని చెప్పేసి అంటే, ఆ చున్ని ఎందుకని చెప్పి మనిషిని తీసుకుని వెళ్ళాడు. మనిషిని తీసుకుని వెళ్తే అక్కడ ఫస్ట్ 3 వేలు తీసుకున్నాడు. తీసుకుని వెళ్తే సరిపోతే పోయిన 3 వేలు ఇచ్చేసి, 3 వేలు ఇచ్చిన తర్వాత ఏదో అంతరం ఇచ్చాడు, మంత్రం చదువుతాడు చెవులో అమ్మ ఇబ్బంది లేకుండా అని చెప్పి చెవులో ఏదో పోసాడు. సర్లే నేను వెళ్ళిన తర్వాత కోడితో కోడిగుడ్లతో నిమ్మకాయలతో నువ్వు తొడువు అని చెప్పి చెప్పాడు. సరే నేనేం చేశాను, 3 రోజులు కోడితో నిమ్మకాయలతో తోడటం, నంతరం నేను తీసుకెళ్ళటం, వేరే సంచులు పెట్టుకుని తీసుకెళ్ళి మూలబడటం, చంపకొక అనుకోండి
అని చెప్పేసి మళ్ళీ రాగానే ఆటోమేటిక్గా ఈ అమ్మాయి ఉండిపోతూ ఉంటుంది. సో ఇదేం చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళా. ఏంటి బాబాయ్ అసలు ఏం జరగలేదంటే జరగదు అది, నీకు ఒక ఇంకొక 3,000 కట్టు, నేను చుట్టూ నేను మేకులు కొడతా అని చెప్పేసి ఒక 4,000 తీసుకుంటాం. పోతే పని 4,000 కట్టా. కొబ్బరికాయలు కొబ్బరికాయ ఏదో కలర్ కలర్ క్లాత్ కట్టేసి దాని మేకులు కొట్టేసి మీ 3 గుమ్మాల చుట్టూ కట్టమని చెప్పి చెప్పాడు. కట్టే 3 గుమ్మాల చుట్టూ తర్వాత మీ బెడ్ చుట్టూ మేకులు కొట్టమని చెప్పి మేకులు కొట్టే అక్కడ కూడా దిగదోడమని చెప్పాడు. చేసే అది చేసిన తర్వాత ఏమి లేదు, 5 రోజులు మంచమే పడుకోండి, 5 రోజులు కదలకుండా ఉండని చెప్పేసి, 5 రోజులు కదలకుండా ఉండని చెప్పేసి సరే ఈ అమ్మాయి 4 రోజులు ఎట్టకట్ ఆపే, 5 రోజులు నా వల్ల కదా వెళ్ళిపోతా అని చెప్పేసి అంటాం, బాధపడతాం. సరే అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసామంటే మేము ఇక్కడ నాయకులు అని చెప్పేసి మా బావ ఇంటికి వెళ్ళిపోయాం. అది అయిపోయిన తర్వాత మా బావగారింటికి వెళ్ళి మా బావగారు చెప్పా, బావ ఇది పరిస్థితి మీ చెల్లి ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి అంటే మా బావగారు ఏం చేశారంటే నాకు తెలుసు ఉన్నారా అక్కడికి వెళ్దామని చెప్పేసి అన్నాడు. సరే నాయకులు కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళడంతోనే వాడు ఒక 200 తీసుకొని ఏం చేశాడంటే ఒక అంతరం కట్టాడు, అక్కడ చూపించాడు. నాకు చూసా ఏముందో నాకు మొత్తం ఏముందంటే త్రిశూలం ఉంది, నాకు దేవుడు నమ్ముకొని నేను అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి పసుపును అది ఇచ్చాడు. పసుపు ఇచ్చేసి ఈ పసుపు రోజు నోట్లో నీళ్ళలో వేసుకుని తాకమ్మ ముడిపొట్ల అని చెప్పేసి అన్నాడు. సరే కట్టుకున్నాం. ఒక 10 డేస్ ఏదో లైట్గా ఎఫెక్ట్ బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి నమ్మకం కాత ఏముందంటే తగ్గొచ్చేమని నమ్మకం ఉంది, తగ్గల మళ్ళీ తీసుకెళ్ళాం ఆయన దగ్గరికి. ఈ అమ్మాయికి ఉంది ఆల్రెడీ, దానికి మనం 18 అవుతాయండి, దానికి కూడా సిద్ధపడ్డా, దానికి కూడా 18 కట్టక రెడీ అయ్యి అది అయిపోయిన తర్వాత మళ్ళా ఏం చేసాం, గొల్లమందలు మా అకౌంట్కి వెళ్ళి తిరిగి వస్తే వస్తానే గొల్లమందల్లో ఒక ఆయన మా ఊరు ఆయన మా ఇంటి పక్కన ఒక వాళ్ళు బాగు చేసుకున్నారంట క్యూర్ అని చెప్పేసి అంటే సర్లే అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి మైలవరం వస్తా వస్తాను. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే గబ్బులు వేసాడు. గబ్బులు వేసేసి నా గురించి చెప్పాడు, నీకు జాబ్ రావాలి ఈ పాటికి, ఈ అమ్మాయికి ఏంటి, ఈ అమ్మాయికి బిడ్డ పోయిందా అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. కాసేపు గవ్వలేదు, నీకు ఇంకో పెళ్ళి అవ్వాలి అని చెప్పేసి అన్నాడు. నేను అనుకున్నా సరే ఈ అమ్మాయి బాధపడలేదు అని మాట్లాడలా. అయిన తర్వాత అక్కడ ఎంత తీసుకున్నాడు, 1,000 రూపాయలు తీసుకున్నాడు. 1,000 రూపాయలు తీసుకుని అంతరం కట్టాడు. ఆంజనేయ సంగుడు ఆంజనేయస్వామికి సంబంధించి ఒక లాకెట్ వేసాడు, ఇంకేదో మంత్రాలకు సంబంధించి లాకెట్ వేసాడు. మెళ్ళ వేసి తీసుకొచ్చాడు. మెళ్ళ తీసుకొచ్చి తెల్లబోతుంది తీసి పక్కన పడేసింది, నాకు వద్దని చెప్పి తీసి పక్కన పడేసింది. గుమ్మాన్ని కట్టమని లేకపోతే తీసుకుపోతే గుమ్మాన్ని కట్టే. అది అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇంక మనం మా ఊరు తీసుకెళ్ళాం అమ్మాయిని. మా ఊరు తీసుకెళ్తే అసలు ఒంట్లో మనిషి ఇద్దరం కలిసి ఏమనుకున్నామంటే ఈ బాధలు పడలేము, అసలు ఈ బాధలు పడలేము, నేను సంపాదించే డబ్బులు మొత్తం ఈ హాస్పిటల్కి అయిపోతుంది, నాకు మానసిక టెన్షన్ ఉంటుంది, ఇక నేను ఇద్దరం కలిసి చనిపోతానులే. ఇప్పుడు నువ్వు లేకపోయినా నేను బ్రతకలేను, లేకపోతే నువ్వు బ్రతకలేవు, మన ఇద్దరికి ఇబ్బంది, ఈ బాధలు ఆడబడతావు. ఇప్పుడు నేను ఏదైనా చనిపోతే నీకు ప్రాబ్లం వస్తాయి, మా ఊళ్ళు ఊరుకోరు, నువ్వేదైనా ప్రాబ్లం వస్తా నేను నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ఇద్దరం కలిసి చనిపోయాడు ఈ గొడవ అని చెప్పేసి నిర్ణయించుకోను. నిర్ణయించుకుంటాం మళ్ళీ అమ్మాయి ఉంది ఎందుకంటే అనుకుంటాం మనం ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి అని చెప్పేసి అంది. సరే అని చెప్పేసి మళ్ళీ ఆలోచన చేసి మా ఇంటికి వెళ్ళాం. శివపురం మాది చింతలపూడి మండలం శివపురం గ్రామం. మా ఇంటికి వెళ్ళిన తర్వాత 3 రోజులు మమ్మల్ని పడుచుకోవాలి, ఈ అమ్మాయికి అట్టే వంటలు అట్టే ఉంది పడుచుకోవాలి. నేను మమ్మల్ని అరిసా, ఏందమ్మా అసలు ఏంటి నువ్వు అసలు పడుచుకోవంటే మాకు తెలిసిన మాకు కళ్ళు గీసాయని ఒక ఆయన గౌడ్ ఆయన ఉన్నాడు, గౌడస్ అనమాట వాళ్ళు. వాళ్ళ అబ్బాయి ఇలాగే అంతరాలు కడతా ఉంటాడు, ఆయన తీసుకొచ్చి చూసి అంతరం కట్టాడు. ఒకరోజు అంతరం కట్టిన తర్వాత బాగుపడదు ఇంకేమో అసలు పో అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ తెల్లారిపోతూనే బాగా చికాకు పడింది. చికాకు పడితే ఆయన ఏం చేస్తారు, నైట్ అప్పటికప్పుడే హాస్పిటల్కి వేసుకెళ్ళిపోయాం. ఇంట్లో నుండి బయటకు బయలుదేరము, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమీ లేదు. సరే నేను మళ్ళీ ఇంటికాడ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత మా వాళ్ళు ఎలా చూస్తానండి ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి యాక్షన్ చేస్తుంది, అసలు భర్త అంటే ఇష్టం లేకుండా చేస్తున్న విధంగా విటోళ్ళు బటోళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఈ అమ్మాయి కావాలని చేస్తుందన్న విధంగా మాట్లాడారనమాట. అయితే నాకు తెలుసు అమ్మాయి పరిస్థితి ఏంటనేది. నేనేం చేశానంటే సరే మళ్ళా మా అమ్మ వాళ్ళు గద్దిచ్చి మా అమ్మ చూపిందామా అంటే ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసి నైట్ వచ్చేసి నైట్ 11 అవుతుంది, పెద్ద ముగ్గేసి ముగ్గు నుంచి పెట్టేసి కోడిని తీసుకొచ్చేసి మా ఏదో ముగ్గేసి నిమ్మకాయలు పెట్టేసి నిమ్మకాయలతో కోడి మెడ చేసి అది పోసేసి తుడిచాడు. తుడిచేసి అప్పటికప్పుడే 4 లైన్లు తీసుకున్నాం, అంతకుముందు డబ్బులు పెట్టాం ఆయనకి తీసుకున్నాడు. అది తీసుకున్న తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తగ్గిపోద్ది వెళ్ళిపో అన్నాడు. తెల్లకపోతున్న తీసుకున్నాక ఇంకొంచెం ఎక్కువై. సరే అది పొద్దున్నే మళ్ళీ వెళ్ళాం. పొద్దున్నే మళ్ళీ వెళ్తే ఏమన్నాడంటే అట్ట కాదు పొలిమేర పొలిమేర దగ్గర తొడవాలి, అమ్మాయి నైట్ 1 గంటకి తీస్తారండి
అని చెప్పేసి అంటే అమ్మ నేను రాను, నేను నాకు భయం వేస్తుంది అంటే, నేను అన్న మేము నలుగురు అన్నదమ్ములు ఉన్నాం, ఐదురు ఉన్నాం, నీకేం కాదు, నా ప్రాణం నీ ప్రాణం వండేస్తారా, నేను రాను ఏమో అని చెప్పేసి భయపడతాం. అంటే మనసులో ఈ అమ్మాయికి అంటే నేను చేయించాను ఫీలింగ్ ఉంది కదా, నేను చేయించాను ఫీలింగ్ ఉంది కదా, చేతపడి నేను చేయించానేమో అన్న బాధ అయితే ఈ అమ్మాయి మనసులో ఉంది. నాకు చెప్పట్లా, నాకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఈ అమ్మాయి. అప్పుడు నేనేం చేశానంటే సర్లే అని చెప్పేసి రోజు స్కూల్కి సేవపరం టూ మైలవరం దాదాపు 80 కిలోమీటర్స్ సేవ వస్తుంది అప్ అండ్ డౌన్, 2.5 అవర్స్ జర్నీ పడుద్ది బండి మీద, 200 రూపీస్ పెట్రోల్ అలా అవుద్ది ఎవరిడే. సర్లే భార్య కోసం ఎక్కువ అని చెప్పేసి నెల అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉండేవాడు. అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఏం చేస్తుందంటే ఇంకా అసలు మనిషి తట్టుకోలేకపోతుంది, నేను వెళ్ళిపోతా, నేను చచ్చిపోతా మా ఇంట్లో చచ్చిపోతా, ఏదైనా అయితే నీ మీద రకం ఉంటుంది అని చెప్పేసి వచ్చేసింది. నేను చిరాకు నా ఆ అమ్మాయి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చేసాను. వదిలేసి తీసుకొచ్చిన ఆ అమ్మాయి స్కూల్లో వదిలేసి, స్కూల్ దగ్గర వదిలేస్తే నేను క్లాస్కి వెళ్ళిపోయా. క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు రాలేను. నైట్ 1 o'clock ఫోన్ చేసి, మామయ్య ఇది ఇలా ఉంది అత్తగా అని చెప్పేసి, నేను ఫోన్ ఎత్తలా, ఈ అమ్మాయి చెప్పింది కదా నేను ఫోన్ ఎత్తలా, కావాలని కోపం ఉందని ఫోన్ ఎత్తలా. సరే మళ్ళీ ఆలోచించి నా భార్య పరి సెట్ ఉందని చెప్పేసి వచ్చా. వచ్చిన తర్వాత ఇక అయ్యగారు చెప్పారు కదా, అయ్యగారు చెప్పిన తర్వాత ఏంటంటే ఆయన ఇక్కడ మా కోసం స్ట్రగుల్ పడ్డా, స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్ కాదు, ఈ అమ్మాయికి ఏదైతే బలహీనత ఉందో ప్రతి బలహీనత కూడా ఆమెకు వస్తుంది ఖచ్చితంగా. ఈ అమ్మాయి ఎంత టెన్షన్ పడి ఎంత హార్ట్ ఫీల్ అయ్యేలా బాధపడిందో ఆ బాధ అంతా ఆమె పడింది అమ్మగారు. అమ్మగారు పడకపోతే అక్కడ స్వస్థ రాదు. ఆమె ఇద్దరు కలిసి కూర్చొని మోకడేసి కూర్చొని ప్రార్థన చేస్తే ఆ బాధ మొత్తం ఆమెకు వచ్చింది. ఆమెకు వచ్చింది ఆయన మా కోసం వచ్చేసి దాదాపు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 40 రోజులు మేము ఎవరో తెలియదు, అసలు మేము ఎవరో తెలియదు, కొత్తగా వచ్చాం. ఆయన ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఫోన్లు వచ్చినా ఒక్కరోజు కూడా ఈ పేషెంట్ వదిలిపెట్టి బయటికి వెళ్ళా. ఎన్ని ఫోన్లు వచ్చినాయో ఒక్కరోజు కూడా పేషెంట్ వదిలి బయటికి వెళ్ళాలి. ఎందుకు బయటికి వెళ్ళదంటే ఒకటే చెప్పి అడిగా, ఏంటండి మీరు బయటికి వెళ్ళలేదంటే, నా పరిస్థితి ఇదేనమ్మా, ఒకప్పుడు ఇదే పరిస్థితి నేను ఉన్నా, నేను వదిలిపెట్టి బయటికి వెళ్తే రేపొద్దున శ్రమ వస్తే బాధపడతూ నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ నేను వదిలిపెట్టి బయటికి వెళ్ళని చెప్పేసి పిల్లలను పంపించారు. ఈ విధంగా మా భార్యని దేవుడు స్వస్థపరిచాడు అన్నమాట. ఈరోజు ఎట్లా ఉన్నావు అంటే కేవలం ఈ చర్చి రావటం వల్ల, అమ్మగారు అయ్యగారు నా దేవుని కృప వల్ల. కానీ నాకు దేవుడు ఏం చేశారంటే ఇంకో అద్భుతమైన పాస్టర్ని చూపించారు. ఇంకా ఆయన్నే ఇంకా జీవితంలో వదిలిపెట్టిన ఇంకా పాస్టర్ గారు అమ్మగారు కూడా ఇద్దరికీ ధన్యవాదాలు, వందనాలు. చిన్న సాక్షిని దేవుడు దీవించారు.